ఉస్మానియా విశ్వవిద్యాలయము అనేక రకాల స్టేజ్లను దాటింది. ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక రకమైనటువంటి కల్చరు, ఒక రకమైనటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ విశ్వవిద్యాలయంలో ఉండేది. కరెక్ట్గా నేను జాయిన్ కావడానికంటే కొంతముందు 80s అనేటువంటిది, బహుశా ఇది విశ్వవిద్యాలయం మూడో దశ అంటారు, 80లో. 80 నుంచి ఏంటంటే విశ్వవిద్యాలయంలోకి 70 లేట్ 70s నుంచి కొంత గ్రామీణ ప్రాంత పిల్లలు వచ్చేవాళ్ళు. కొంత పిల్లలందరికి కూడా ఒక మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కనిపించేది. మేము జాయిన్ అయినప్పుడు కొంతమంది పిల్లలు, అరే మీరు పలానా ఉద్యోగానికి రాయండి, పలానా బీఈడి చేయండి, టీచర్ అవుతారు అనేవాళ్ళు. మాకు అనిపించేది మళ్ళీ ఇంకా బీఈడి చేసి మళ్ళీ ఊర్లోకి పోవడం ఎందుకు, మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం ఎందుకు, మహానగరాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు లేవా, ఒక టీచింగ్ ఉద్యోగం చేసుకునే అవకాశాలు లేవా, పెద్ద టీచర్ అంటే ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ కాలే పై స్థాయిలో ఉండాలి, మళ్ళీ విలేజ్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి మారితే బాగుండని అనిపించేది మాకు. అట్లా నేను బీఈడి రాయడానికి ఇష్టపడలేదు. అంటే మంచి టీచర్లు గొప్ప పనిరం ఉంటాయి, కానీ గ్రామీణ ప్రాంతంలో పనిచేయటం కాదు, మైగ్రేట్ కావాలి, మన ప్లేస్మెంట్స్ అనేది మారాలి. అది యూనివర్సిటీలో ఉద్యోగం చేయాలా చేస్తే, లేదు ఇంకెక్కడన్నా మహానగరాల్లో చేయాలనేటువంటిది ఒక కోరిక ఉండేది. అట్లా అంటే నాకే కాదు, ఆ జనరేషన్స్లో ఆ ఫీలింగ్స్ ఉండేది. అందుకే చాలామంది పిల్లలు మంచి మంచి పొజిషన్స్లోకి వచ్చేటువంటి అవకాశం కదా. 80లో ఉన్న క్రీమ్ యూనివర్సిటీ, నా హాస్టల్లో మేమున్న రూమ్మేట్స్ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. అందరూ మినిమమ్ గ్రూప్ 3 గ్రూప్ 1 ఆఫీసర్స్ నుంచి కలెక్టర్ వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు నా రూమ్లో. మీ రూమ్లో ఎంతమంది అంటే 4 3 ఉండేవాళ్ళు. ఎవరికి కూడా ఉద్యోగం లేకుండా బ్యాక్ వెళ్ళినటువంటి నా రూమ్మేట్స్ ఎవరు లేరు. ఆ రోజున వాతావరణం, మా రూమ్లో నేను చాలా చిన్న హాస్టల్, C56లో ఉండేవాడిని. సి హాస్టల్ అనేది రేకుల షెడ్తో ఉండేది, అక్కడ ఉండేవాళ్ళము. కానీ నా రూమ్మేట్స్ అందరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు, ఒక ఆయన కలెక్టర్గా రిటైర్డ్ అయ్యాడు ప్రమోషన్తో కలెక్టర్ వచ్చి, ఇంకొక ఆయన డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఇప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాడు, అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. ఉద్యోగమే లేదు అనేది నాకైతే కనిపించదు. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఆ రోజుల్లో అంటే చదువుకోవడంలో ఇన్స్పిరేషన్ ఒకరి నుంచి ఒకరికి ఎట్లయితే ఉన్నదో ఆ రోజుల్లో ప్రేమలు అవన్నీ ఉన్నాయి కదా, అద్భుతమైన ప్రేమలు. ఆ ప్రేమల విషయానికి వస్తే నా విషయానికి సంబంధించి మాత్రం నాకు ఒక గొప్ప అనుభూతి ఉన్నది. గొప్ప అనుభూతి ఏంటంటే నా వ్యక్తిత్వము, నా ప్రయాణము, నా ప్రోగ్రెస్ అంతా కూడా నా మిత్రుల సహకారం చాలా కీలకమైంది. ఎప్పుడు నేను అసలు ఐ లీవ్ విత్ ద ఫ్రెండ్స్, నేను ఒక్కడే, నేను ఎక్కడ ఉండకపోయేది. మా అత్తగారింటికైనా 10 మంది 15 మంది పోయేది, అంటే అంత ఫ్రెండ్స్ తోటే జీవించిన. ఇప్పుడు ఈ ఉద్యోగం అయితే కొంత ఐసోలేట్, ఈ వితౌట్ పీపుల్ ఎప్పుడు ఎక్కడ లేను నేను. కాబట్టి అప్పుడు ఫ్రెండ్స్ హాస్టల్స్ కూడా అట్లే ఉండేది. అమ్మాయిల అబ్బాయిలు ఎట్లా ఉండేది? అమ్మాయిల అబ్బాయిలకు సంబంధించి నేను పెద్దగా అంటే ఈ కొంచెం నాకు సోషల్ కమిట్మెంట్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇట్లా ఉంటుండే కాబట్టి ఎక్కువగా ఆ గుంపుల్లో కలిసి తిరిగి అట్లా ఇట్లా తిరిగినటువంటి ఆ పరిస్థితులు నాకు రాలేదు. చాలా చాలా క్రేజీగా ఉండేది, చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుండే. పిల్లలు చాలా చదువు విషయంలో ఒకరికొకరు సహకరించేది, అమ్మాయిలు కూడా తర్వాత ఇక్కడ వీటికి చాలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేది, చాలా విషయాలు షేర్ చేసేవాది.